యుఏఈ వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ ఎనిమిది వరకు ఐపీఎల్ పదమూడవ సీజన్ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది అన్ని ప్రాంచైజీలు కూడా అక్కడ తమకు కావలసిన ఏర్పాట్లను ఇప్పటికే చేసుకోవటం ప్రారంభించాయి అందరికన్నా ముందుగా ఆగస్టు పదవ తేదీన యుఏకి వెళ్లేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అవుతున్నట్లు తెలిసింది కరోనా వల్ల సౌత్ ఆఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్ కోసం యుఏకి తీసుకురావటం ఫ్రాంచైజులకు సవాల్ గా మారేలా కనిపిస్తుంది దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో పాల్గొన్న సఫారీ క్రికెటర్లను కి ఎలా తీసుకురావాలన్న దానిపై ఆయా ప్రాంచైజీలు ఆలోచనలు చేస్తున్నాయి డివిలియర్స్ బెంగళూరు కగిసోరబడ ఢిల్లీ అలాగే డూప్లిసెస్ చెన్నై వింటన్ డికాక్ ముంబై ఇమ్రాన్ తాహిర్ చెన్నై లాంటి స్టార్ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడాలని ఆయా జట్లు కోరుకుంటున్నాయి వీరి కోసం చార్టర్ విమానాలను పంపించి ఆటగాళ్లను కి రప్పించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి ఆదివారం జరిగే ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని బోర్డు అధికారి ఒకరు ఈ సందర్భంగా తెలియజేశారు ని ఒకే విమానంలో తీసుకురావాలని కూడా ఆలోచనలు చేస్తున్నట్లు మరో అధికారి తెలిపారు